నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ అలీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది సోనియా గాంధీ హైదరాబాద్కు వచ్చారు తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించిన పరిస్థితి మనం చూసాం అయితే ఈ ఆరు గ్యారెంటీల మీద విమర్శలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అమలు చేసింది ఎంతవరకు అందు నిజాయితీగా అమలు చేస్తున్నారు ఆ ఐదు గ్యారెంటీలు కర్ణాటకలో ఏవైతే అమలు అసలు వాటి నిబద్ధతనే ప్రశ్నిస్తున్నారు కొంతమంది నాయకులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీ సోలంకి శ్రీనివాస్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సోలంకి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని ప్రధానంగా ప్రస్తావిస్తూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు ఎంతవరకు సరిగా అమలు చేస్తున్నారు వాటిని బేస్ చేసుకునే కదా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ ప్రకటించింది అసలు ఎక్కడైనా పొంతునుందా ఈ హామీల విషయంలో అమలు పరిచే విషయంలో అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఏంటి మీరు అబ్జర్వేషన్ అంటే ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మాట అనేది మనది మిగులు రాజ్య మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం మనది ధనిక రాష్ట్రం మనకేం వనరులు తక్కువ లేవని అన్నారు కానీ మొన్న అసెంబ్లీలో కాగబెట్టినటువంటి నివేదికను చూస్తే ఐదు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం అప్పు చేసింది అనేటువంటి విషయం బయటకు వచ్చింది సో ఒక్కసారి నువ్వు మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి రాష్ట్రము ధనిక రాష్ట్రం అని నువ్వు చెప్పినటువంటి రాష్ట్రము ఈరోజు ఐదు లక్షల రూపాయల ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి ఎందుకు వెళ్ళగలిగింది ఆ ఒకవైపు మనం ఈ రకంగా ఉండి ఒకవైపు తలసరి ఆదాయం లక్ష ముప్పై వేల రూపాయలు పెరుగుతుందని చెప్పడము కానీ అప్పులు చూస్తుంటేనే దాదాపు ముప్పై మూడు లక్షల రూపాయలు తలసరి అప్పు ఉందని చెప్పేసి ఒకవైపు వస్తున్నటువంటి సందర్భంలో నిన్న ప్రకటించినటువంటి కాంగ్రెస్ హామీలు అవి చూస్తుంటే మనం ఏ స్థాయిలో అప్పుల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రేపటి రోజు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది భవిష్యత్తు ఎట్లా ఉంటుంది మనకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఎంత మనకు వచ్చే ఇన్కమ్ ఎట్లా మన సోర్స్ ఏంది మనం దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాయి అనేటువంటిది చాలా మిలియన్ డాలర్ల క్వశ్చన్ అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఏమైపోయిందంటే వాళ్ళు నిన్న ప్రకటించినటువంటి ఆరు హామీలు కర్ణాటకను బేస్ చేసుకొని అని చెప్పారు కర్ణాటకలో గతంలో ఐదు హామీలు ఇచ్చినాం ఆ ఐదు హామీలు అక్కడ సక్సెస్ అవుతున్నాయి దాన్ని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ ప్రకటిస్తున్నాం అన్నారు కానీ కర్ణాటకలో మీరు ఒక్కసారి కర్ణాటకలో అమలవుతున్నటువంటి ఐదు హామీలను ఒకసారి పరిశీలించి చూడండి నేను కూడా అంటే జనరల్గా నేను టూర్ చేస్తున్నటువంటి క్రమంలో నేను కర్ణాటకలో ఎట్లా ఉన్నాయనేటువంటి నేను చూశాను ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి హామీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే యువకులకు యువ నిధి అనేటువంటి ఒక స్కీమ్ ఇచ్చారు దాంట్లో ఏం చేసిరంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు మూడు వేలు డిప్లొమా పాస్ అయిన వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది చివరికి ఎట్లా చేసిరంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పాస్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తాం అది కూడా ఆరు నెలల నుండి సంవత్సరం లోపు ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకుంటే సరిపోయింది లేకపోతే లేదన్నారు అది కూడా ఎంత ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే ఇస్తా అన్నారు నంబర్ వన్ అది ఎంత పెద్ద మోసము అంటే నువ్వు విద్యార్థులను లేకపోతే యువకులను ఇంత డబ్బులు ఇస్తాము లేకపోతే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి చెప్పి చివరికి ఈ కండిషన్ పెట్టడంతో ఒక సంవత్సరంలో విద్యా సంవత్సరంలో పాస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఈ సంవత్సరంలో లేదు ఓన్లీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పాస్ ఒక వన్ అకాడమిక్ ఇయర్లో పాస్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తారు అది కూడా ఓన్లీ టూ ఇయర్స్ ఇస్తారు ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వరు రెండో విషయం గృహజ్యోతి అనేటువంటి ఒక ఒక స్కీమ్ అది దాదాపుగా రెండు వందల యూనిట్లు అందరికీ ఫ్రీ ఇస్తామని చెప్పారు వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిందేమో జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ బిల్లుని ఏం చేసిరంటే ఏప్రిల్లోకి వెళ్ళి రెట్రాస్పెక్టివ్గా ప్రతి యూనిట్ మీద డెబ్బై పైసలు పెంచేసారు కరెంట్ బిల్లు ఛార్జీలు డెబ్బై పైసలు పర్ యూనిట్ పెంచేసి మిగతా రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్రీ ఇస్తాయని చెప్పారు సో నువ్వు ఒకసారి ఎంత పడుతుంది ఒక ఇండస్ట్రియలిస్ట్ లేకపోతే మిగతా రెండు వందల యూనిట్లు దాటేటువంటి వాళ్ళకు ఎంత పడుతుంది అంటే నువ్వు ఒకసారి ఏమో అందరికీ ఫ్రీ ఇస్తా అని చెప్పినావు ఆ తర్వాతనేమో డెబ్బై పైసలు రూపాయలు ఒక్కొక్క యూనిట్కి పెంచేయడం అనేటువంటిది ఎంత పెద్ద మోసం అనేటువంటిది చూడండి మూడో ముఖ్యమైనటువంటి హామీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే గృహలక్ష్మి అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు గృహలక్ష్మి కింద వాళ్ళు ఏం చెప్పారంటే రెండు వేల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు కానీ తీరా వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు ఒక కుటుంబంలో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే లేకపోతే ఒక అత్త ముగ్గురు కోడళ్ళను ఉంటే ఒక అత్తకు కానీ మిగతా ముగ్గురు కోడలలో ఒక కోడలికి మాత్రమే రెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ముగ్గురు కోడలు ఇక్కడ ప్రతి మహిళకు అన్నారు కదా ఇక్కడ ఇక్కడ అంటున్నారు సో మీరు అంటే కర్ణాటకలో ప్రకటించిన సందర్భంలో కూడా ప్రతి మహిళకు అన్నారు లేకపోతే ఇంటికి ఒకరికి అన్నారు ప్రతి మహిళకనే అన్నారు ఎక్కడ కూడా అనలేదు ప్రతి మహిళకి ఇస్తామనే చెప్పినారు తీరా ఈడికి వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో కోడలికి ఒక అత్తకు కానీ లేకపోతే ముగ్గురు కోడలలో ఒక ఒక కోడలికి కానీ ఇస్తా అన్నారు సో అది ఎంత పెద్ద మోసము మహిళల్ని అరే మనం కనీసం ఊహించలేనంత పెద్ద మోసం అది నాలుగో విషయం అన్నభాగ్య అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు అన్న భాగ్య స్కీమ్ కింద వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా పది కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని చెప్పారు కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా వీళ్ళు బియ్యం ఇవ్వకుండా ప్రతి కిలోకు ముప్పై నాలుగు రూపాయలు ఇస్తున్నారు అంటే ఐదు కిలోలు ఇంటూ ముప్పై నాలుగు రూపాయలు నూట డెబ్బై రూపాయలు మీకు డైరెక్ట్ ఒక బ్యాంక్ అకౌంట్లో మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు సో నువ్వు ఐదు కిలోలే ఇస్తూ మిగతా ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాన్ని కూడా వాళ్ళే ఇస్తున్నావు క్లెయిమ్ చేసుకుంటే పది కిలోలు అన్నారు ఇది ఇది ఎంత మోసం దీన్ని ఎట్లా ఇక్కడ తెలంగాణ సమాజం నమ్ముతుంది చివరికి ఫ్రీ బస్ అనేటువంటిది చాలా అట్రాక్టివ్ ప్రామిస్ అది కర్ణాటకలో చేసినటువంటిది ఎవరికి మహిళలకు ఫ్రీగా ఉచితంగా రాష్ట్రం మొత్తం ప్రయాణించవచ్చు అని అది ఎంత మోసపూరితమైనటువంటి హామీ అని అంటే అక్కడ పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మీరు ఏసీ బస్సులో ప్రయాణించడానికి లేదు గరుడ బస్సులో ప్రయాణించడానికి లేదు ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి లేదు స్లీపర్ బస్సులో ప్రయాణించడానికి ఏ బస్సులో ప్రయాణించడానికి లేదు ఎక్సెప్ట్ ఆర్డినరీ బస్సు ఆర్డినరీ బస్సులు అది కూడా ఏంటంటే ఇరవై కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి కండక్టర్ అమ్మ నువ్వు ఆర్డినరీ బస్సులో స్టేట్ మొత్తం ప్రయాణం చేయొచ్చు కదా ప్రయాణం చేయొచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరవై కిలోమీటర్లకు దించేస్తా ఉన్నారు సో ఇంకోటి ఏమైపోతుంది ఆర్డినరీ బస్సులు స్టేట్ మొత్తం ఇప్పుడు ఇక్కడి నుంచి నేను నా ఊరు అచ్చంపేటకి వెళ్ళాలి నూట యాభై కిలోమీటర్లు వెళ్తా నేను నూట యాభై కిలోమీటర్లు నాకు ఆర్డినరీ బస్సు ఉండదు ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్రెస్ బస్సులే కదా మీరు ఆర్డినరీ బస్సులు ఎక్కడ ఉంటున్నాయి పల్లె వెలుగు పేరు మీద మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పల్లె వెలుగు అనేటువంటి బస్సులు నుండి ఒక ఊరు నుండి ఇంకో ఊరుకు ఇంకో ఊరు నుండి ఇంకో ఊరుకు ఇప్పుడు సిటీస్లో ఆర్డినరీ బస్సులు కూడా ఉంటాయి కదా ఉంటాయి కదా సో వీళ్ళు సిటీస్లల్లో ఒక బెంగళూరు నగరమే కదా మోస్ట్లీ పెద్ద పాపులేటెడ్ సిటీ అంటే బెంగళూరు నగరం ఒకటే మిగతా రాష్ట్రం మొత్తంలో పరిస్థితిని చూస్తే ఎక్కడ కూడా పల్లె వెలుగు బస్సులు అనేటువంటి ఒక ఊరు నుండి ఇంకో ఊరికి పోతాయి ఇరవై కిలోమీటర్లు ఏం పెద్ద డిస్టెన్స్ ఉండదు నా అచ్చంపేట నుండి ఏ ఊరికి వెళ్ళాలన్నా ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండదు సో అట్లాంటి దగ్గర మాత్రమే ఉంది తప్పిస్తే మిగతా ఎక్కడ కూడా లేదు ఇప్పుడు హైదరాబాద్కి రావాలి ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నాయనో లేకపోతే ఖమ్మంలో ఉన్నాయనో లేకపోతే ఇంకెక్కడో పాలమూరులో ఉన్నాయనో ఉన్నాయేనో రావాలంటే ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి ఆ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడానికి లేదు స్లీపర్ బస్సులు ఎక్కడానికి లేదు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక రకంగా హామీలు ఇచ్చి తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అన్నింటినీ తుంగలోకి తొక్కినటువంటి తీరు ఏదైతే ఉందో అది తెలంగాణ సమాజం గ్రహించాలని చెప్తా ఉన్నా ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ వాళ్ళు వచ్చి ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం ఇవి చేస్తాం మా కర్ణాటకలో ఇవి చేసినాం కాబట్టి వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ కర్ణాటకలోనే ఇంత పెద్ద మోసం జరుగుతూ ఉంటే ఇక తెలంగాణలో అంటే కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని ప్రజలందరూ కూడా నమ్మి ఓటేశారు గెలిపించారు ఇప్పుడు సరిగా అమలు కాకపోతే అక్కడ నిరసన వ్యక్తం అవుతుంది కదా అక్కడ నిరసన వ్యక్తం అవుతూనే ఉంది కదా మహిళలు నిరసనలు తెలియజేస్తున్నటువంటి సందర్భాలు అంటే వీడియోస్ వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము లేకపోతే న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము ఈ రకంగా తెలంగాణ అక్కడ కర్ణాటకలో పరిస్థితి ఎక్కడ చూసినా నిరసనలే ఉన్నాయి మహిళలు ఎందుకు ఓటేసినవరా బాబు ఈ చిన్నదానికి అనేటువంటి పరిస్థితి ఉంది మీకేమైనా అక్కడ ఎవరైనా మిత్రులు ఉంటేనో లేకపోతే వాళ్ళ ఎవరైనా మీకు పరిచేస్తున్నా ఉంటే చూడండి అది అటర్లీ ప్లాఫ్ స్కీమ్స్ అవన్నీ కూడా నువ్వు ఒక రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను చూపించి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తావు అంటే నువ్వు అక్కడనే ఫెయిల్ అయినావు ఇక్కడ ఎట్ల అవుతావు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది వాస్తవానికి కర్ణాటక తెలంగాణను చూస్తే ఆర్థిక పరిస్థితులలో కర్ణాటక మనకంటే ఫార్ బెటర్ కానీ మన పరిస్థితి కేసీఆర్ గారి దయా దాక్షిణ్యాలతోటి వారి పుణ్యంతో ఇక్కడ నిన్న ప్రకటించిన హామీల్లో నిన్న సోనియా గాంధీ ప్రకటించినటువంటి హామీల్లో మరొక ముఖ్యమైంది నాలుగు వేల రూపాయలు పెంచు గతంలో ప్రకటించారు ఇవాళ్ళు కూడా ఆ గ్యారెంటీలో ఉంది తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి ఆరోగ్య భీమా కల్పించింది ఈ ఆరోగ్యశ్రీది ఒకటి ఉందండి ఇప్పుడు రాజస్థాన్లో కూడా అదే స్కీమ్ పెట్టారు కానీ రాజస్థాన్లో పెట్టినటువంటి స్కీమ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏంది ఆరోగ్య భారత్ అనేటువంటి తీసుకొచ్చింది కదా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల వరకు ఉంది ఈ ఐదు లక్షలకు రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరో ఐదు లక్షలు అదనంగా ఇస్తుంది మేము పది లక్షలు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు లక్షలకు అదనంగా ఇంకో ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఇక్కడ కూడా అట్లనే చేస్తారా ఇంకేం చేస్తారా అనేటువంటి తెలియదు కదా దాన్ని పూర్తి విధి విధానాలు రూపొందించలేదు కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉందని ఏ రాష్ట్రంలో అధికారంలో లేదు ఇక్కడ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు ఎక్కడ కూడా లేదు వాళ్ళ పార్టీ యొక్క విశ్వసనీయతనే కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ నాయకులే చేతులు తీసేటువంటి పరిస్థితి ఉంది ఏం చేసినా సరే ఆరు మనం ఊళ్ళలో చెప్తారు వంద అబద్ధ అలాడైనా పెళ్లి చేయాలనేటువంటి ఇక్కడ వీళ్ళు లక్ష అబద్ధ అలాడైనా సరే అధికారంలోకి రావాలి నీకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఎంత నీకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంది కర్ణాటకలో ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై అంటారా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అంతకంటే కూడా ఇక్కడ ఇంకా ఇంకా చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ వస్తాయి నేను రాలేదు అండి ఒక మాట చెప్పారు మొదటి గ్యారెంటీ తెలంగాణ రాష్ట్రం మేము ఏదైతే గతంలో ప్రకటించామో దాన్ని ఇంప్లిమెంట్ చేశాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేసాము మొదటి గ్యారెంటీ అమలు చేశాం ఇప్పుడు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా అంతే విధంగా అదే విధంగా పక్కాగా అమలు చేస్తామని చాలా ధీమాగా చెప్పారు అంటే వారు చెప్పింది దాంట్లో అది పూర్తిగా అబద్ధం అది ఎందుకంటే రెండు వేల నాలుగులోనే సోనియా గాంధీ గారి ఇక్కడికి వచ్చేసి మెదక్లో టీఆర్ఎస్ పార్టీతోటి సంధి కుదుర్చుకొని ఒప్పందం కుదుర్చుకొని లేకపోతే పొత్తు పెట్టుకొని రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పింది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అక్కడ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు పది సంవత్సరాల కాలంలో పదిహేను వందల మంది ఇక్కడ తెలంగాణ బిడ్డలు చనిపోయినారు నువ్వు పది సంవత్సరాలలో పదిహేను వందల మందిని చంపేసి చివరికి రెండు వేల పద్నాలుగులో నీ గవర్నమెంట్ పడిపోతుంది ఒక భారతీయ జనతా పార్టీ సునామీలా దూసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు కూడా ఏంటంటే మేము దాదాపు నూట అరవై మంది విపక్ష ఎంపీలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నటువంటి సందర్భంలో మేము బేషరత్తుగా మద్దతు ఇచ్చినాం సహజంగా ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా రాజకీయ లాభాపేక్షను చూసుకుంటుంది వాళ్ళకు ఉండేటువంటి ఆ బెనిఫిట్స్ ఏమొస్తాయి పొలిటికల్ బెనిఫిట్స్ అనేటువంటివి చూస్తారు మేము ఆ రోజు ఇక్కడ నుంచి ఒక ఎంపీ లేడు మాకు ఈ తెలంగాణ ప్రాంతం నుండి భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ కూడా లేదు లేని పరిస్థితులలో కూడా మేము ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో ఎల్కే అధ్వాని మద్దతు అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారట ఇక్కడ బీఆర్ఎస్ పోరాటం చేసి బిఆర్ఎస్ పోరాటం గురించి దయచేసి ప్లీజ్ మాట్లాడకండి అనకండి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అంటే ఇక్కడ ఉద్యమకారులు ఉద్యమకారులు అనండి నేను ఒప్పుకుంటా ఉద్యమ పార్టీ అయినటువంటి ఉద్యమ పార్టీ అయినటువంటి కేసీఆర్ చావునట్లో తలపెట్టడం వల్లే ఇక మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు వచ్చింది రాష్ట్రం ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్తుంది కదా దీనికి సమాధానం చెప్పమంటారా కేసీఆర్ గారు తలనో చావు నోట్లో తల అనేటువంటి మాటకైతే నేను మాట్లాడలేను సార్ ఎందుకనంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష అని పోయినాడు అక్కడ నిమ్మరసం దాగిండు నిమ్మరసం దాగిన తర్వాత యూనివర్సిటీలో ఉద్యమం లేచింది మేమందరం ఉద్యమం చేసిన ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఆ రోజు మాతో పాటు చదువుకుంటున్నారు వాళ్ళని అడిగినా చెప్తారు ఆఫ్ ద రికార్డ్ మీరు పక్కకెళ్ళి ఏంది నిజంగా చెప్పండి కేసీఆర్ చావు నోట్లోనో పులి నోట్లోనో చావు పెట్టిండా చావు నోట్లో పులి పెట్టిండా అనేటువంటిది అడగండి తెలిసిపోతుంది కదా సో కేసీఆర్ గారికి ఉద్యమానికి సంబంధం మీకు ఇంకొక వాస్తవం చెప్తా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా లేరా అనేటువంటిది మీరు ఒక ఆర్టీఐ పెట్టుకోండి ఆర్టీఐ పెట్టుకొని పార్లమెంట్ సెక్రటరీ కి ఒకసారి ఆర్టీఐ పెట్టుకొని ఆ చర్చలో కేసీఆర్ గారు పాల్గొన్నారా ఆ ఓటింగ్ లో కేసీఆర్ గారు ఉన్నారా ఎక్కడ ఉన్నారు లేరు ఆ రోజు అదే ఎక్కడ ఉన్నారు నాకేం తెలుసు కానీ నేను బిల్లు పాస్ అయ్యే విధంగా వెనకాల బ్యాక్ లో చర్చలు చేస్తున్నారు దండం పెడతా సార్ అటువంటివి మాట్లాడకండి సార్ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు కదా మేము ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తుంది కదా మరి లగడపాటి రాజగోపాల్ ఏం చేసిండు ఆ రోజు లగడపాటి రాజగోపాల్ మీ పార్టీ ఎంపీఏ కదా నువ్వు కాంగ్రెస్ బిల్లు పెడుతున్నటువంటి సందర్భంలో నువ్వు తెలంగాణ ఇస్తుంటే నీ పార్టీ ఎంపీ ఏం చేసిండు పార్లమెంట్లో సమాజం మొత్తం చూసింది కదా ఇటు తెలంగాణ సమాజం చూసింది అటు ఆంధ్ర సమాజం కూడా చూసింది కదా లగడపాటి రాజగోపాల్ గారు ఏం చేశారు సార్ చెప్పండి మీరు చెప్పండి చూద్దాం నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అందం మీరు అన్నట్టే నేను ఒప్పుకుంటా ఆయన తెలంగాణ కాంగ్రెస్ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన కదా కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు అక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేశారు నేను అనేది అదే కదా నువ్వు ఇంకా నువ్వేమిచ్చినావు నీ పార్టీ నేను నువ్వు ఒప్పించుకోలేదు నువ్వు బీజేపీని ఒప్పించిన అని అంటే ఎంత ఆశ చేసుకోదాం అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇవ్వకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ కనీసం పుట్టుక ఆనవాళ్లు కూడా లేనప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మేము తీర్మానం చేసినాం కాకినాడ తీర్మానం అంటారు దాన్ని కాకినాడలో చేసినాం తెలంగాణలో చేయలే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో తీర్మానం చేసినాం మేము ఒక్కొక్కటి రెండు రాష్ట్రాలనే ఓకే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుసగా సభలు పెడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు డిక్లరేషన్స్ ప్రకటిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థుల ప్రకటన పక్కన పెట్టేద్దాం కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటన లేదు కానీ ఇక్కడ ప్రజలకు ధీమా కల్పించే విధంగా ఎలాంటి డిక్లరేషన్స్ లేవు ఎలాంటి హామీలు లేవు ఏం చెప్పదలుచుకున్నారు నేను ఒకటి చెప్పాలా ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా తినేదానికనంటే ప్రజలకు ఏది అవసరం అది చేస్తే సరిపోతుంది భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకునే దిశగా ఏ రకంగా మనం వాళ్ళకు సహాయం చేయాలి లేకపోతే వాళ్ళకు చేయూతను అందించాలి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీ దాంట్లో భాగంగా గతంలో బండి సంజయ్ కుమార్ గారు మా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజాసంగ్రామ యాత్ర అని వన్ టూ త్రీ ఫోర్ ఫో ఫేజెస్లో వెళ్ళింది వెళ్ళినటువంటి సందర్భంలో రెండు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చినాం ఒకటి ఉచితంగా విద్యను అందిస్తాం ఉచితంగా వైద్యాన్ని అందిస్తాం ఈ రెండు ఇచ్చినటువంటి సందర్భంలో నీకు వీళ్ళు ఇచ్చేటువంటి ఉచితాలు ఏవి కూడా అనుచితాలు తప్పిస్తే భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఈ రెండు హామీలే మమ్మల్ని గెలిపిస్తాయి అనేటువంటిది అయితే నేను నమ్ముతా ఉన్నాను చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఈ ఆరు గంటలని ఎంతవరకు ఓన్ చేసుకుంటారన్నది కూడా చూడడం థ్యాంక్ యూ సోలంకి గారు థ్యాంక్ యూ